హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను పాలు లేకుండానే ఇంట్లో ఎగ్స్ ఇంకా మిల్క్తో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి నేను 200 ml మిల్క్ తీసుకుంటున్నాను, అలాగే 3 eggs, ఒక 5 spoons షుగర్ తీసుకున్నాను, వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 3 eggs ఇలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక విస్కర్తో బాగా ఫోమ్ వచ్చేంత వరకు వీటిని విస్క్ చేసుకోవాలి. ఎగ్స్ని 200 ml మిల్క్కి 3 eggs అనేది సరిపోతాయి. అలాగే నేను పెప్పర్ అండ్ ఇలాచీ పౌడర్ని కూడా యూస్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా బాగా ఎగ్స్ అనేవి ఫోమ్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్నాను కదా. ఈ గ్లాస్ వచ్చేసి 150 ml పడుతుంది, సో ఇంకొక 50 ml కూడా యాడ్ చేసుకొని 200 ml మిల్క్ని ఈ ఎగ్స్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్న ఇలాచీ ఇంకా పెప్పర్ పొడిని ఒక 1 spoon యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో ఫ్లేవర్కి తగినంత వెనీలా ఎసెన్స్ అంటే నేను ఒక 1/2 spoon వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇవి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 spoons షుగర్ వేస్తున్నాను. షుగర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఒక బౌల్ తీసుకొని దానికి ఘీ గ్రీస్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న మిల్క్ అండ్ ఎగ్ మిక్సర్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈలోపు నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 glasses వాటర్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టాను. ఇలా వాటర్ హీట్ అవుతున్నప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ ఇంకా మిల్క్ మిక్సర్ని ఇలా మూత పెట్టుకొని ఒక 20 minutes ఆవిరి మీద ఉడకనివ్వాలి. మీరు ప్యాన్ బదులు ఇడ్లీ పాత్రనైనా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, 20 minutes తర్వాత నేను ఒక నైఫ్ పెట్టి చెక్ చేస్తున్నాను. నైఫ్ కానీ టూత్ పిక్ కానీ పెట్టి చెక్ చేస్తే ఇలా నీట్గా వస్తే మనకి జున్ను అనేది రెడీ అయినట్టు. సో దీన్ని ఇప్పుడు నేను స్టవ్ పై నుంచి దించి ఒక 10 minutes ఇలా పక్కన పెట్టుకోవాలి. సర్వ్ చేసుకొని చూపిస్తాను. మీరు కూడా ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చూసి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.